ప్రేమైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఇమీడియట్గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రెండు వారాల తర్వాత పెడతానని నోటీసులు పంపించారు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అది ఇమీడియట్గా పోస్ట్ పోన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లాస్ట్ మంత్ రిక్వెస్ట్ చేసాం ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ కోర్టు మీకు చెప్పిన తర్వాత నా హంగర్ స్ట్రైక్ తర్వాత అందరు స్టూడెంట్స్ ఇంకా ఎగ్జామ్స్ రాయము అన్న తర్వాత మీరు దాన్ని పోస్ట్పోన్ చేశారు మీ ఎస్ఎస్ ప్రసాద్ గారు సీనియర్ అడ్వకేట్ మీకు సలహా ఇచ్చిన తర్వాత మరలా అన్ అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా యూపీలాగా తయారైందని అంబులెన్స్ వందల వేలు మంది మన ఆంధ్రాలో బెడ్డలు దొరక్క తెలంగాణ వెళ్ళడం సంగతి మీ అందరికీ తెలుసు దాన్ని నేను తీవ్రంగా ఖండించాను కేసు తెలంగాణ హైకోర్టులో కేసు వేసాం తెలంగాణ అంతేకాకుండా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి మీద చాలా కోపపడ్డాను ఎప్పుడు నేను పడింది ఇప్పుడు అంబులెన్సులు తిరుగుతున్నాయి అయినా బెడ్డలు లేవు హైదరాబాదులో కూడా బెడ్డలు లేవు ఆంధ్రప్రదేశ్లో బిడ్డలు లేవు ఇప్పటికే ఆక్సిజన్ లేక మెడిసిన్స్ లేక బెడ్డలు లేక కాన్సన్ట్రేటర్లు లేక వెంటిలేటర్స్ లేక లక్షల మంది చనిపోతున్నారు ఒక్క మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే లక్షల మంది చనిపోతున్నారని జెన్యున్ రిపోర్ట్స్ వస్తున్నాయి ప్రతి కుటుంబంలో మా కుటుంబ విశాఖపట్నంలో నలుగురిలో నలుగురికి ఎలాగొచ్చిందో ఇప్పుడు టూ వీక్స్ బ్యాక్ ఎగ్జామ్స్ చేయకూడదని మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళినట్టే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మా సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీరామ్ గారు ఈరోజు ఫైల్ చేశారు నేను ఇక్కడ మయామీ ఫ్లోరిడా అమెరికాలో ఉన్నప్పటికీ ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే సీఎం గారు మీకు ఎవరు సలహా ఇస్తున్నారో వాళ్ళకి బుద్ధి ఉందా కేసులు ఈ గత నెల రోజుల్లో కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లో నూటికి యాభై శాతం వచ్చిందా అరవై శాతం వచ్చిందా డెబ్బై శాతం వచ్చిందా నాకైతే నెంబర్స్ తెలియవు నేను మాట్లాడుతుంటే చెప్తున్నాను ప్రతి కుటుంబంలో అందరికీ వచ్చేసిందని దానికి రుజువు మా కుటుంబం విశాఖపట్నంలో అక్కడ యూపీలో ఇంకొక కుటుంబం మా ఫ్యామిలీ కుటుంబం అలా కంటిన్యూగా కేసులు పెరిగిపోతుంటే పదకొండు లక్షల మంది టెన్త్ క్లాసు స్టూడెంట్స్ని మీరు రోడ్ల మీదకి రప్పించడం రైటా ఎగ్జామ్స్కి రప్పించడం రైటా ఒకవేళ మీకు ఇప్పుడే పరీక్షలు పెట్టాలి అంటే ముందు వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేయించండి పదకొండు లక్షల మందికి తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్న యాభై లక్షల మంది సభ్యులకి వ్యాక్సినేషన్ చేయించండి ముందు ఎగ్జామ్ హాల్లో మినిమం ఎయిట్ టు టెన్ ఫీట్ మెయింటైన్ చేయండి మూడు అడుగులు కాదు సరిపోదు ఎయిట్ టు టెన్ ఫీటు ఆ తర్వాత ఈ పదకొండు లక్షల మందికి ముందు టెస్ట్లు చేయించండి ఆ టీచర్లందరికీ టెస్ట్లు చేయించండి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్న మీరు వీళ్ళందరూ పదకొండు లక్షల మంది బస్సుల్లో వస్తారు ఆటోల్లో వస్తారు మోటార్ సైకిల్లో వస్తారు నడుచుకొని కొంతమందే వస్తారు కనుక దాదాపు పదిహేడు వేల విలేజ్లు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే మొత్తం రాష్ట్రం అంతా పాకింది ఇంకా పాకిపోతుంది అందుకనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మన తెలంగాణలో అనేక రాష్ట్రాల్లో క్యాన్సిల్ అయ్యాయి పోస్ట్ పోన్ అయ్యాయి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఆయనకు బుద్ధి తెలివితేటలు ఉన్నాయా ఆయనకు అప్పుడే రెసిగ్నేషన్ తీసుకోమన్నాను మీకు సలహాలు ఎవరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అసలు తెలివితేటలు వన్ పర్సెంట్ ఉన్నా ఎవరైనా ఈ పరీక్షలు పెడతారా మరి మరలా మీరు వినరేమో అని నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎలాగా వాగ్దానం ఇచ్చానో నా మాట నేను నిలబెట్టుకుంటాను కనుక మరలా ఈరోజు కోర్టులో ఫైల్ చేశాం ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి అసలు ఏమవుతుంది రాష్ట్రంలో ఇలా కంటిన్యూ అయితే రెండు సంవత్సరాలు నేను అడగలేదు కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి ఊహకి అతీతంగా మీరు చేస్తున్న పన్నులు ఏమి ఎవ్వరికీ నచ్చట్లేదు మీకు అర్థమవుతుందో లేదో ఇది మీ సొంత పార్టీ ఒకసారి చూడండి విజయసాయి రెడ్డి నా గురించి ట్వీట్ చేశారు వెంటనే నూటికి తొంభై తొమ్మిది మంది ఆయన ఫాలోవర్స్ రీట్వీట్ చేసి ఆయన తిట్టారు మీ పరువు తీసేస్తున్నారు మీకున్న పరువుని వీళ్ళంతా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బుద్ధి లేకపోతే మంచోళ్ళు పెట్టుకోండి రాష్ట్రం నడపడం కొరకు ఒక రెండు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయండి ఇలాగ మీరు కంటిన్యూ అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్ మూర్ఖంగా ఉండకండి నేను పబ్లిక్గా ఎందుకు మాట్లాడుతున్నాను మీకు ఫోన్ చేసి మూడు వారాలు అయింది మా విజయ్ అసిస్టెంట్ మీకు మీ టైంకి మీ స్టాఫ్కి ఇంతవరకు మీరు కాల్ చేశారా చేయలేదు నా బాధ్యత ఉంది కనుక నాకు బాధ్యత ఉందగనక టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీరు మా ఫేస్బుక్లో చూడండి ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారో నా ఈమెయిల్లో చూడండి నిన్న కూడా రాత్రి ఈమెయిల్స్ వచ్చాయి సార్ మీరు పోస్ట్ పోన్ చేయించండి అని అయా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్కి నేను ఒక వినపం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు జరగవు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆనరబుల్ గోస్వామీజీ హూ హ్యాస్ డన్ గ్రేట్ జాబ్ లాస్ట్ టైం ఐ హన్ ఏ పర్సనల్ లెటర్ టు హిమ్ రిక్వెస్టింగ్ హిమ్ టు పోస్ట్ పోన్ ది ఎగ్జామ్స్ ఎస్పెషలీ నావ్ because month of june and july will be the worst months we have ever seen. more than 50, 60, 70 percent of andhra pradesh people are already affected with coronavirus according to some reports. i don't know the details. why we should put risk of almost 1.1 million 11 lakh student lives and their families, nearly 5 million parents, and sisters and brothers, and their extended family to 50 million people, which is almost unbelievable 70% of the state. So, therefore, I am requesting Chief Minister Jagan Mohan Garu, please postpone the exams. Otherwise, students and parents will boycott the exams 100%. Students, parents, immediately. నా ఫేస్బుక్ లోకి వెళ్ళండి డాక్టర్ కేఎ పాల్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి ట్విట్టర్లో జాయిన్ అవ్వండి యూట్యూబ్లో జాయిన్ అవ్వండి అందరూ స్ప్రెడ్ చేయండి ఈ మెసేజ్ని ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్స్ మేము రాయము అన్న వారందరికీ మెసేజ్ పంపండి లెట్ అస్ సేవ్ ద స్టూడెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ అండ్ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పీపుల్ తెలంగాణ ఫ్రెండ్స్ Please you also join in prayer and cooperate.